ఆయనకు పోటీగా వీరిద్దరూ ఒక్కటయ్యారు. అవును, వారిద్దరూ ఒక్కటయ్యారు. ఉప్పు నిప్పులా ఉండేవారు చేతులు కలిపారు. ఎందుకో తెలుసా? తమ పరిధిలో జరుగుతున్న టెండర్లను దక్కించుకోవడానికి. వారే మాజీ మంత్రి రామసుబారెడ్డి, ప్రస్తుత మంత్రి ఆదినారాయణరెడ్డి. కడప జిల్లాలో గండికోట పునరావాస కాలనీలో పనుల కోసం టెండర్లను పిలిచారు. పునరావాస కాలనీల్లో రోడ్ల నిర్మాణం, కాలువలను ఈ పనులు చేజిక్కించుకున్న వాళ్లు చేయాల్సి ఉంది. ముంపునకు గురైన ముచ్చుమర్రి, నేదరపేట, కె సుగుమంచిపల్లి, ముద్దనూరు మండలం కొర్రపాడు గ్రామాల్లో నిర్వాసితుల కోసం ఈ పనులు చేపట్టాల్సి ఉంది. మొత్తం పనుల విలువ 25 కోట్ల రూపాయలు. అయితే ఈ పనుల కోసం తొలుత మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి సుబ్బారెడ్డిలు పోటీ పడ్డారు. అయితే ఈలోగా రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఎంట్రీ ఇచ్చారు. తనకు చెందిన రిత్విక్ సంస్థ ఈ టెండర్లలో పాల్గొనేందుకు సిద్ధమైంది. అయితే ఈ విషయం తెలుసుకున్న సంగతి ఆదినారాయణరెడ్డి, ప్రభుత్వ విప్ రామసుబ్బారెడ్డి వర్గాలు ఒకటయ్యాయి. రెండు వర్గాలు కలిసిపోయి ఈ పనులు దక్కించుకునేందుకు సిద్ధమయ్యాయి. అయితే విషయం తెలుసుకున్న సీఎం రమేష్ వర్గీయులు ఆయనకు చేరవేశారు. అయితే ఈ నెల 19వ తేదీన ఆ టెండర్లను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో టెండర్లను నిలిపివేయడానికి సీఎం రమేష్ కారణమంటూ ఆయనకు చెందిన రిత్విక్ సంస్థపై దాడి చేశారు. అయితే సీఎం రమేష్ మాత్రం ఆన్లైన్ టెండర్లను తానెందుకు ఆపుతానని ప్రశ్నిస్తున్నారు. ఆ టెండర్లు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి మీద ద్వితీయ శ్రేణి నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపట్టేవారు తమ మండల పరిధిలో జరుగుతున్న పనులను కూడా చేజిక్కించుకోవడం ఏంటని వారు సీఎం రమేష్ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. పనులు తమకే దక్కాలని మండల స్థాయి నాయకులు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలను పట్టుబడుతున్నారు. దీంతో కడప జిల్లా, తెలుగుదేశంలోని 3 వర్గాలకు ఈ టెండర్లు ప్రతిష్టాత్మకంగా మారాయి. మొత్తం మీద కడప జిల్లాలో టెండర్ల వ్యవహారంలో తెలుగు తమ్ముళ్ళు అడ్డంగా చీలిపోయారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.